భూగోళంపైనే అతి విచిత్రమైన ప్రదేశం ఇది. దాని పేరే జోన్ ఆఫ్ సైలెన్స్. మెక్సికో దేశంలో ఉన్న ఈ ప్రదేశంలో ప్రవేశించగానే ఎవరైనా సరే ఆటోమేటిక్గా సైలెంట్ అవ్వడం గ్యారంటీ. ఎందుకంటే అక్కడ జంతువులు కూడా ఎలాంటి శబ్దం చేయవు, అందుకొరకే దాని పేరు జోన్ ఆఫ్ సైలెన్స్గా పిలువబడుతుంది. ఎలాంటి శబ్దాలు ఉండవు, దాంతోపాటు ఏ మొబైల్ ఫోన్ కూడా పనిచేయదు, ఈవెన్ రేడియో కూడా పనిచేయదు, ఎలాంటి వాకీ టాకీ పోలీస్ వాళ్ళ వాకీ టాకీ కూడా పనిచేయదు. మన దగ్గర ఉండే అయస్కాంతానికి సంబంధించిన కంపాస్ను కూడా మనము దిక్కులు చూపించే నార్త్ ఈస్ట్ వెస్ట్ దిక్కులు చూపించే కంపాస్ కూడా పనిచేయదు. అంత గిర్రున తిరుగుతుంది ఆ ప్రదేశంలో కంపాస్ను కూడా చూస్తే. సో అటువంటి విచిత్రమైన ప్రదేశం, స్థానికులు దాన్ని ఏలియన్ జోన్గా పిలుస్తూ ఉంటారు. అక్కడ ఇంకో విచిత్రము, ఎప్పుడు వర్షం పడ్డా రాళ్ళ వర్షం కురుస్తుంది. విచిత్రమైన రాళ్ళు ఉంటాయి అక్కడ, ఆకాశం నుంచి పడ్డ రాళ్ళుంటాయి. చుట్టుపక్కల ఉండే గ్రామాల వాళ్ళు పర్సనల్గా చూస్తున్నప్పుడు మండే రాళ్ళను కూడా చూడడం జరిగిందని వాళ్ళు చెబుతుంటారు. ఆకాశంలోంచి ఆ పడ్డ రాళ్ళు కింది వేగిపు వచ్చేటప్పుడు మంట మండుతూ ఉంటాయి. అంత విచిత్రమైన ప్రదేశంగా ఆ ప్రాంతాన్ని పిలుస్తారు. ఇప్పటికీ సైంటిస్టులు ఎన్నో రీసెర్చ్ చేసినా సరే ఆ ప్రాంతంలో ఇలా ఎందుకు ఉంది అనేది ఇంతవరకు గుర్తించడం జరగలేదు. అమెరికా వాళ్ళు ప్రయోగించిన ఒక మిసైల్ కూడా 500 మైల్స్ రేంజ్ ఉన్న ఒక మిసైల్ను ప్రయోగిస్తే అమెరికాలో, అది ఆటోమేటిక్గా 600 మైల్స్ ప్రయాణించి ఈ జోన్ ఆఫ్ సైలెన్స్లో వచ్చి పడ్డడం జరిగింది. ఆ పడ్డప్పుడు కూడా వాళ్ళు కూడా విచిత్రంగా ఫీల్ అయ్యారు. దాన్ని రేంజ్ దాటి ఆటోమేటిక్గా ఆ మిసైల్ను ఎవరు తీసుకెళ్లారు, అంటే ఆ డార్క్ జోన్లో ఎవరు తీసుకెళ్లారు, బహుశా ఇది ఏలియన్స్ పని అయి ఉంటుంది అని స్థానికులు భావిస్తూ ఉంటారు. కానీ అక్కడ యుఎఫ్ఓలను చూడడం కూడా జరిగింది అని, ఏలియన్స్ను చూడడం జరిగిందని స్థానికులు చెబుతూ ఉంటారు. కానీ పర్సనల్గా ఇంతవరకు ప్రూవ్ కాలేదు ఆ విషయం. అక్కడ ఉండే క్రిమికీటకాలు, జంతువులు, నెట్వర్క్ ఏది కూడా పనిచేయని ప్రాంతం, ప్రపంచంలోనే అతి వింతైన ప్రాంతము. ఇప్పటికీ సైంటిస్టులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. దానిపైన ఒక సినిమా కూడా రావడం జరిగింది. మెక్సికన్ భాషలో ఒక సినిమాను కూడా నిర్మించడం జరిగింది. అక్కడ చాలామంది పర్యాటకులు వెళ్ళినప్పుడు వారి యొక్క అనుభూతిని కూడా సైంటిస్టుల ముందు చెప్పడం జరిగింది. అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు విచిత్రంగా ఫీల్ అవుతుంటారు. ఆ సైలెంట్ను చూసి, ఆ నిశ్శబ్దాన్ని చూసి విచిత్రంగా ఫీల్ అవుతుంటారు. ఎవరో వచ్చి తమను తాకినట్లుగా అనుభూతి చెందుతూ ఉంటారు. ఆటోమేటిక్గా ఎవరో పిలుస్తున్నట్లు లేదా ఏదో వస్తువు వచ్చి తమను తాకినట్లు ఫీల్ అవుతూ ఉంటారు. ఈ విధంగా అమెరికన్ పైలట్ ఒక ఆయన ఆకాశంలోంచి ఆ జోన్ ఆఫ్ సైలెన్స్ మీదుగా వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా అతని యొక్క విమానం సిగ్నల్స్ కూడా ఆగిపోవడం జరిగింది. ఎటు వెళ్తున్నాడో తెలియని పరిస్థితి, టోటల్ విమానం కూడా సిగ్నల్స్ ఆపేయడం జరిగింది. ఆటోమేటిక్గా ఆ రేంజ్ దాటిన తర్వాత మళ్ళీ ఆ సిగ్నల్స్ ప్రారంభం